వరంగల్ రూరల్ జిల్లాలో ఏ మార్కెట్ యార్డులో చూసినా దళారుల కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు రేవూరి సందర్శించారు. మార్కెట్ యార్డులో మధ్య దళారులు చూసే తేమ శాత యంత్రాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని, దీనికి ప్రధానంగా వ్యవసాయ మార్కెట్లో సరియైన అధికారులు లేకపోవడమే కారణమని అన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు క్వింటాలకు 1800 నుండి 2000 వరకు మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తుందన్నారు రేవూరి. ఓ రకంగా రెండో రోజు, ఓ రకంగా మూడో రోజు, ఓ రకంగా పనిచేయే బ్యాటరీలు అనేది, అంటే ఆ కనీస అవగాహన కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే టోటల్గా మార్కెట్ అధికారుల యొక్క నిర్లక్ష్యము, అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా హరీశ్వరరావు గారు మీరు ఎక్కడో పత్రికా సమావేశాలు పెట్టి చెప్పడం కాదు, మార్కెట్ యార్డ్లు సందర్శించండి. పోయినసారి మిర్చి అప్పుడు కూడా అదే అన్నాం, మార్కెట్ యార్డ్ సందర్శించంటే ఏ రోజు ఆయన సందర్శించిన పాపన పోలేదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ 20 డేస్ అయిపోయినాయి, ఇంకో అయితే ఇంకో 15 రోజులు 20 రోజులు ఉంటాయి. 15 రోజులు 20 రోజుల తర్వాత నువ్వు ఏదో మళ్ళా తీయటి మాటలు చెప్తే కాదు, ఇమీడియట్లీ రైతులకు గిట్టుబాటు ధర 1800 నుండి 2000 రూపాయలు మార్క్ ఫీడ్ ద్వారా కొనాలనేది మొదటి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మ్యాచ్యూర్కి సంబంధించి ఏదైతే 14% దాటిన తర్వాత ఉంటుందో 14.5కు ఒక 10 రూపాయలు తగ్గడం, 15కు 20 రూపాయలు తగ్గడం, ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది.